స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు జరగాల్సిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే పోస్ట్ పోన్ అయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనేది, పొద్దున్న నుంచి ఈ యొక్క పేరెంట్స్ చాలా విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. దానికి అయితే కొన్ని కారణాలు అయితే నాకు ఈ మధ్య ఇప్పుడు కొన్ని కారణాలు అయితే తెలుస్తున్నాయి. నేను కూడా కొన్ని న్యూస్ ద్వారా మీడియా మార్గం మధ్యంలో అవి మీ టీవీ న్యూస్ ఆ న్యూస్ చూస్తుంటే కొన్ని కారణాలు అయితే మనకి వస్తున్నాయి. ఆ కారణాలు ఏంటంటే, మనకి సపోజ్ ఈరోజు మనకి జరగాల్సి ఉంది, మనకి 27th నుంచి ఈరోజు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి, స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవ్వాలి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి వచ్చి మనకి సీఎంఓ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం, ఆయన ఢిల్లీ వెళ్ళటము, ఆయన ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీ నుంచి రాక కొన్ని పర్మిషన్స్కి అయితే ఆయన అప్రూవల్ ఇవ్వాలి, అందుకని విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మరి దాని గురించి లేట్ అయింది అంటున్నారు. అదేవిధంగా మరి రెండోది, ఏఐసిటిఈ నుంచి రావాల్సిన పర్మిషను మనకి ఢిల్లీలో కొత్త గవర్నమెంట్ అయితే ఏర్పడింది, ఏఐసిటిఈ వాళ్ళు ఒక కొన్ని పర్మిషన్ రావాలని అంటున్నారు. అదేవిధంగా మనకి ఈ విధంగా కారణాలు అయితే ఇదొక కారణం కావచ్చు. అదేవిధంగా మూడోది అయితే మనకి సపోజు ఈ యొక్క కాలేజీ వాళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడి కాలేజ్ యాజమాన్యాలు, కొన్ని మెయిన్ కాలేజీ వాళ్ళందరూ వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పుడే ఈ కౌన్సిలింగ్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి, మాకు మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి, అవి మేము అమ్ముకోవాలి అని ఒక రూమర్ అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే అందుకని ఇప్పుడు 1 వీక్ లేట్ అయిందనుకో, వాళ్ళు మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకుంటారు, ఈరోజు తర్వాత ఈ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ సీటు హై రేట్కి అమ్ముకుంటారు, 20 లాక్స్, 30 లాక్స్, 12 లాక్స్, ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ అయితే మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది కాలేజ్ దగ్గరికి వెళ్ళి. అది ఒక రూమర్. రెండోది అయితే మనకి టోటల్గా వివిధ 24,000 కంప్యూటర్ సైన్స్ సీట్స్ రావాలి. సిఎస్సి కానీ, ఏఎంఐఎల్ కానీ, సిఎస్సి ఏఎంఐఎల్ కానీ కంప్యూటర్ సైన్స్ సీట్స్ రావాలి. ఈ సీట్స్ అన్నీ దీనిలో 12,000 అయితే కొత్త సీట్స్, 12,000 అయితే కొత్త సీట్స్ రావాలి. దీనికి ఏఐసిటి అప్రూవల్ అయితే రావాలి. మనకి ఏఐసిటి అప్రూవల్ అయితే వచ్చింది, కానీ మనకి జేఎన్టీయూ అఫిలియేటెడ్ జేఎన్టీయూ అప్రూవల్ అయితే ఇంకా రాలేదంటున్నారు. ఇంకా 12,000 సీట్స్ ఉన్నాయి. ఈ 12,000 సీట్స్ ఏంటంటే, ఇవి అయితే కొత్త సీట్స్. ఈ 12,000 సీట్స్ అంటే, కొన్ని కాలేజీలో ఏంటంటే సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఈసీఈ ఒకటి, ఈ త్రిబుల్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఉన్నాయి, సివిల్ ఉన్నాయి. ఈ సివిల్ సీట్లు తగ్గించి వీళ్ళు ఏం చేస్తున్నారు, కన్వర్షన్ చేసుకుంటున్నారు, కంప్యూటర్ సైన్స్ సీట్స్గా కన్వర్షన్ చేసుకుంటున్నారు. దానికి కూడా కొద్దిగా లేట్ అయింది అంటున్నారు. అదేవిధంగా కొన్ని కాలేజీలు ఏఐసిటిఈ ఢిల్లీలో ఏఐసిటిఈ వీళ్ళు అప్రూవల్కి వెళ్ళినప్పుడు మోర్ దెన్ 600 ఉంటే కొంచెం కట్టింగ్ వేస్తారంట, కొంచెం జనరల్గా కొంచెం కట్ చేయటం జరుగుతుంది. మేము మోర్ దెన్ 600 కంటే సిఎస్సి అప్రూవల్ ఇవ్వరు. మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిఎస్సి 2 సీట్లు ఉంటే ఏఎంఎల్ ఒక సీట్ ఉంది. సిఎస్సి సపోర్ట్ 300 ఉన్నాయనుకో, 360 ఉన్నాయనుకో, ఏఎంఎల్ 180 ఉన్నాయి. అలా కొన్ని కాలేజెస్లో మనం చూడటం జరిగింది. దానివల్ల కూడా ఈ ఏఎంఎల్ సీట్స్ ఇవన్నీ, ఈ కన్వర్షన్, ఇవి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇవన్నీ కన్వర్షన్ జరుగుతుంది. ఈ కన్వర్షన్ జరగటం వల్ల ఏంటంటే, ఇవి ఒక 12,000 మనకేంటే 24,000 టోటల్గా కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ ఇవన్నీ సీట్స్ రావటం జరుగుతుంది. దీనికోసం కూడా లేట్ అవుతుందని అంటున్నారు. ఇవి మార్కెట్లో జరుగుతున్నప్పుడు న్యూస్ సర్కిల్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎవరైతే ఉన్నారో మీరు అప్పుడే మీరు ఏ కాలేజీకి అయితే వెళ్ళొద్దు, దయచేసి ఏ కాలేజీకి అయితే మీరు వెళ్ళొద్దు. ఈ కాలేజీకి వెళ్ళకుండా మీరు కౌన్సిలింగ్ అయ్యిందాక, మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెళితే మీకు సపోజ్ ఒక్కసారి అప్రూవల్ కానీ వచ్చిందనుకో, ఈ రేట్స్, మేనేజ్మెంట్ రేట్స్ అన్నీ డౌన్ అవుతాయి. ఒక్కసారి అప్రూవల్ వస్తే మేనేజ్మెంట్ సీట్స్ అన్నీ, ఈ కంప్యూటర్ సైన్స్ సీట్స్ అన్నీ డౌన్ అవుతాయి. ఈ డౌన్ అవటం వల్ల మనకేంటంటే రేట్ తగ్గుతుంది. సపోజు 5 లాక్స్, 10 లాక్స్కి వచ్చే సీట్ కూడా 5 లాక్స్కి రావచ్చు,
అదేవిధంగా మా అయితే డిమాండ్ ఒకవేళ పెరిగితే 1 లాక్ 2 లాక్ పెరిగింది, కానీ ఈ డౌన్ అయితే ఒక్కసారి సడన్గా స్టాక్ మార్కెట్లాగా 10 నుంచి 3-4 లాక్స్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మేనేజ్మెంట్ సీట్లు కొనాలనుకున్నారో వాళ్ళైతే కాలేజెస్కి వెళ్ళమాకండి, ఎందుకంటే మనకు అప్రూవల్ అయితే రావాలి. ఈసారి కంప్యూటర్ సైన్స్ అయితే సీట్లు భారీగా పెరుగుతున్నాయి. ఎవరైతే హైర్ అన్న మీరు ఎవరైతే ఉన్నారో అవతల వాళ్ళ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటానికి రేట్లు బాగా పెంచుతారు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ సీట్ల కోసం వెళ్ళవద్దు, కౌన్సిలింగ్ అయ్యే వరకు మనకి సీట్స్ అయితే ఉంటాయి. ఇది మనకి వస్తున్న వార్తలు మార్కెట్లో ఈ విధంగా జరుగుతుంది. ఇవి రీజన్స్ అయ్యి ఉన్నాయి, ఇవి రీజన్స్ బిహైండ్ మన కౌన్సిలింగ్ వాయిదా పడడానికి, ఇవి రీజన్స్ బిహైండ్ అన్నమాట. బిహైండ్ రీజన్స్ ఇవన్నీ ఇవి ఉన్నాయి. నేను కూడా మీతో షేర్ చేసుకున్నా, సబ్స్క్రైబర్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.